నీ ప్రశ్న ఏంటి, హలాల్ అంటే ఏంటి? హలాల్ అంటే ఏం చేస్తారు అని. నేను ఎప్పుడు తీసుకోలేదు హలాల్ది. హలాల్ అంటే ముస్లింలు వాళ్ళకు పద్ధతి ఉంది, వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఆ జంతువుని కొంచెమే చంపి దాని రక్తం అంతా కారే వరకు అది విలవిల్లాడుతూ ప్రాణాన్ని కోల్పోవాలి. సో అలాగే కొన్నిట్లో ఉమ్మేస్తారు. ఈ కొయ్యడం ఈ ఉమ్మడం వాళ్ళ విధానంలో ఏవో చెప్తూ చేస్తారు. నిన్న చెప్పాడు కదా సోను సూదు, నిన్న చెప్పాడు కదా నాన్న ఉమ్మితే ఏమైంది, ఉమ్మని ఉమ్మితే అని ఏదో పోలికి కూడా పోల్చారు రామాయణంలోంచి. మనం బోల్డ్ అని వీడియోలు కూడా వచ్చినాయి. ఉమ్మికే నువ్వు ఆశ్చర్యపోతే అదేంటది, పానీపూరిలో వాడెవడో వాడి పానీ కూడా కలిపేశాడు, వచ్చా కలిపేశాడు. కాబట్టి నేనేమంటా అంటే ముస్లింల పద్ధతి వలన క్రైస్తవుల పద్ధతి వలన అది వాళ్ళ విధానం. అవునవును. నేనేమంటే తినే కాదు, తినే ఎదవలు తప్పు కానీ వాళ్ళ తప్పే ఉంది. ఇప్పుడు ముస్లిం దగ్గరికి వెళ్ళి సార్ మా గుళ్ళో అమ్మవారికి వేట ఇచ్చాము జత్కా పద్ధతిలో అని మాంసం పెడితే తిండ కదా, నీకున్నాళ్ళుగా సిగ్గు పొరంబో కదవా, అన్ని మతాలు సమానం అనే లుచ్చా కదా. అవును నేను ఎప్పటికన్నా నిన్ను కాదు లేవా, నిన్ను కాదు, అన్ని మతాలు సమానం అనే లుచ్చగాలకి చెప్తున్నా తప్పు కదా. వాడు ఎదుటివాడు నీకు ఎంత గౌరవం ఇచ్చాడో అంతే గౌరవం ఇవ్వాలి. వాడేమో నిన్ను ఎరా అంటుంటే నువ్వు సార్ అంటే ఆ విధంగా ఇప్పుడు దర్గాకి వెళ్ళే దరిద్రులు ఎవరు, మందరిద్రులు. ఆ దర్గా అంటే ఏంటి, పడుకోబెట్టిన సేవ అంతే కదా. అదేమంటారు బొగ్గుల మీద సాంబ్రాణి వేసి డబ్బులు వస్తారు. నాన్న వాళ్ళు ఏమైనా అవనే, యు డోంట్ హ్యావ్ రైట్ టు బ్లేమ్ దెమ్. అవును అవునా, అవునవును. వాళ్ళ వాళ్ళ మతం వాళ్ళ కాదండి, వాళ్ళ మతం వాళ్ళ విధానం వాళ్ళు ఫాలో అవుతున్నారు. నిన్నెవడు దూరం అన్నారు రా దోలనాసన్న కదా. అవును. నీకు గుళ్ళు లేవా, గోపురాలు లేవా, మఠాలు లేవా, మందిరాలు లేవా, దర్గాకి చర్చికి వెళ్ళమని చెప్పిన దరిద్రుడు ఎవడరా నిన్ను, సిగ్గి ఎవరికి ఉండాలి. మారవలసిన జాతి కేవలం హిందువులు మాత్రమే, అసలు ముస్లింలు తప్పే లేదు, క్రైస్తవులు తప్పే లేదు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. జనాలు ప్రలోభాలకి లోన్ అవుతున్నారు. ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టలేదని 7 ఏళ్ళ కిందట మతం మారారు. గొర్రెగా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం కాదు కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు. కాదన్న నీకు రాసి పెట్టుంటే అదే అదే మా అది నేను ఒక వీడియోలో చూశాను, మన రాతలో లేనిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చూశాను నేను. అలాంటిది ఇప్పుడు మన ఇక్కడ ఉండి పిల్లలు పుట్టట్లేదని అక్కడికి వెళ్తే ఎలా ఉందంటే, మనకి పిల్లలు పుట్టలేదని పక్కింటి దగ్గర పంపించినట్టు. మనం పోల్చితే కాలిపోతారు, కానీ గుర్తుపెట్టుకో అన్నిటికీ కారణం అజ్ఞానం. అవునవును. ఆ అజ్ఞానానికి కారణం ఎడారి మతాలు. అజ్ఞానానికి కారణం మనకున్న జ్ఞానాన్ని పంచకపోవడం. భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు, సూక్తాలు, వేదాలు, పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు ఇన్ని మనకుంటే ముష్టి ముడ్డు దుడుచుకోవడానికి పనికిరానటువంటి ఎడారి మత పుస్తకాల్లో ఒక అమ్మ ఉండదు, అన్నం ఉండదు, స్థానం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, ప్రపంచ శాంతి ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వేంట్రా నేర్చుకునేది యాజ్ హిందూ. అరే హిల్లరా ఇటు నుంచో ఇక్కడి నుంచో యాజ్ హిందూ నేను చెప్తాను, ఇలాపుచ్చుకో యాజ్ హిందూ నేను చెప్తాను ఎడిదిరు, అలాగే పట్టుకోవాలి తిప్పకూడదు ఎట్రా. యాజ్ హిందూ నేను చెప్తాను, ఏం చెప్తానంటే నేను నమ్మే వెంకటేశ్వామిని నువ్వు నమ్మకపోయినా పర్వాలేదని నేను చెప్పగలను. ఈ ఒక్క మాట క్రైస్తవులతో ముస్లింలతో చెప్పించు, వాళ్ళు నమ్మే అల్లా అని, వాళ్ళు నమ్మే జీసస్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్పించగలవా? ఎత్తకో కచ్చిపోను. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ముస్లింల వలన క్రైస్తవుల వలన కాదు.
వాళ్ళు వాళ్ళు నీవు నమ్మేది దాన్ని సైతాన్ అన్నప్పటికీ వాళ్ళని భయ్యా అంటాడే కుయ్యాగాడు వాడిది. నానా నానా చాలా సంతోషం నువ్వు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన గ్రంథాలు చదువు, వాళ్ళవి కూడా చదువు. అదేందన్నా నాన్న. హరే కృష్ణ.